మన అలా ఇలా అని కాకుండా వెంటనే సాంగ్ రాయడానికి ఒప్పుకున్నారు. సో చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఈ స్టేజ్ మీద. అండ్ అలాగే ఇంకానే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చరణ్ గారు, నేను అడిగిన వెంటనే ట్వీట్ చేశారు సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చరణ్ గారు ఆల్సో. అండ్ దెన్ ఓకే నిమిషం. అండ్ నాకు, నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను సో నాకు కొంచెం టెన్షన్గా ఉంది, అన్ని పాయింట్స్ మాట్లాడుతున్నానో లేదో తెలియట్లేదు. అయితే నేను సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం లక్ష్మణ్ నాకు షో వేసినప్పుడు నేను థియేటర్లో ఏదైతే హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేశానో, ఆ ఫన్ ఎక్స్పీరియన్స్ చేశానో, అది ఇలా ఏదో చిన్న స్కేల్లో బయటికి వెళ్ళకూడదు, ఇది బిగ్గర్ రీచ్ అవ్వాలి అని నేను టేక్ కేర్ చేస్తాను లక్ష్మణ్, నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పాను లక్ష్మణ్కి. సో నాకు అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు లైక్ ఆయ్ కానీ, కమిటీ కుర్రాళ్ళు కానీ, ఇప్పుడు మారుతినగర్ కానీ, లైక్ కంటెంట్ ఓరియంట్ ఫిలిమ్స్ అన్ని మీరందరూ బాగా, కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ని మీరందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో అలాగే మారుతినగర్ సుబ్రహ్మణ్యం కూడా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది అని నేను నమ్మకంగా చెప్తున్నాను. అండ్ దెన్ లక్ష్మణ్, నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. ప్రసాద్ గారు, బుజ్జి గారు అండ్ రిషి గారు, వాళ్ళు కష్టపడి ఈ సినిమాని స్టార్ట్ చేశారు. అండ్ దెన్ లోకం మాత్రమే మో, నేను ఎంత సుకుమార్ వైఫ్గా ఉన్నా కూడా సి నా వెనకాల ఆయన ఉన్నారన్న ధైర్యమే. అండ్ అంటే ఇంకా ఆయన్ని బట్టి మైత్రి నవీన్ గారు, రవి గారు, చెరీ గారు, ప్రవీణ్ గారు, వీళ్ళందరూ సుకుని బట్టే నాకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నేను చేసిన సినిమాని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరికీ నచ్చాలి, నమ్మాలి కూడా కదా సినిమా. నేను నమ్మాను కానీ సుకు చూసి ఓకే గో అహెడ్ అనకుండా నేనేం చేయలేనేమో, లక్ష్మణ్కి అయితే మాట ఇచ్చేసానని నాకు కొంచెం భయం ఉండింది. బట్ సుకు సినిమా చూసి చాలా నచ్చిందని చెప్పిన తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్గా సినిమాని ఇంకా ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్తే ఇది బిగర్ స్కేల్ వెళ్తుంది అని నేను నా 100% ట్రై చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ ఈవెంట్లో నేను చాలా గ్రేట్ఫుల్గా, థ్యాంక్ఫుల్గా ఉన్నానంటే బన్నీ గారికి. పుష్ప క్లైమాక్స్ షూట్ అవుతోంది, బన్నీ గారు, సుకు వీళ్ళు ఎంత బిజీగా లైక్ షూట్లో ఉన్నారంటే బన్నీ గారు సింపుల్గా కుదరదని చెప్పుండొచ్చు నాకు, బట్ నేను వెళ్ళి మీరు రావాలండి, నేను ఫస్ట్ టైం ప్రజెంట్ చేసిన ఫిలిము, మీరు వస్తే బాగుంటుంది నాకు అని చెప్పినప్పుడు, అయ్యో తబిత గారు మీరు ఫ్యామిలీ అండి, మీకోసం తప్పకుండా వస్తాను, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. ఐమ్ రియలీ థ్యాంక్స్ టు యూ బన్నీ గారు. అండ్ రావు రమేష్ గారు, మీ గురించి చెప్పాలి. నేను అసలు ఈ సినిమా చూసి అంత క్రేజీగా ఫీల్ అయింది మీ అండ్ అంకిత్ కాంబినేషన్స్ చూసి, ఆ టైమింగ్స్ చూసి, అంటే లైక్ నాకు ఒక మంచి హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఉండింది ఆ ఫిలిం చూసినప్పుడు. సో అంటే రావు రమేష్ గారి సినిమా ఎలా వెళ్తుందో అని అందరూ అనుకుంటారేమో కానీ, బట్ వాళ్ళందరూ రాంగ్ అని మీరు ప్రూవ్ చేస్తారు సినిమా బయటకు వచ్చాక. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి. అండ్ ఇంద్రజ గారు, మీ డ్యాన్స్ సీక్వెల్ నాకు చాలా ఇష్టం అండి సినిమాలో, నేను హరి లక్ష్మణ్కి కూడా చెప్పున్నాను, అంటే ఆవిడ అంత సీనియర్, అంత యాక్టివ్గా చేస్తూ ఉన్నారు అట్లా అని. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి. అండ్ రమ్య, అంకిత్, మోహన్, లక్ష్మణ్, హరి, ఇంకా నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే అందరికీ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ భాస్కర్ పట్ల గారు, సారీ అండి, మీ సాంగ్స్ అన్నీ చాలా బాగా రాశారు, థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ ఈ సినిమాకి లైక్ గుడ్ యాడ్ ఆన్స్ అవుతున్నాయి, లైక్ మంచి గుడ్గా బయటికి వెళ్ళటానికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసాద్ గారు, నేను రమ్మన్గానే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్మోహన్ రెడ్డి సార్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటా, ఐమ్ రియలీ సారీ. అండ్ పన్నమ్మ, థ్యాంక్ యూ.
ఓకే, నా కూతురు నాకు ఎమోషనల్ సపోర్ట్, సో థ్యాంక్ యూ. అండ్ నా కొడుకు అస్సలు నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండడు. బట్ అలాంటిది నేను ఈ సినిమా కోసం కొంచెం బిజీగా తిరుగుతూ ఉండి ఇట్లా మీటింగ్లో ఉన్న బాబు అంటే ఓకే ఓకే అన్నాడు. ఐ లవ్ యూ రజా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ మీరు అందరూ ఈ 23rd కి వెళ్ళి